హాయ్ హలో వెల్కమ్ టు ద శ్రీ టీవీ ఫుడ్స్ దిస్ ఈస్ హలో బ్రదర్స్ సో ఈ రోజు మేము కాకినాడలో ఉన్నాం సో కాకినాడ అనగానే అందరికి గుర్తొచ్చేది పొట్టం గాజా కాకుండా ఈ రోజు మనం వేరే రెస్టారెంట్ వచ్చాం సో ఫ్లేవర్స్ రెస్టారెంట్ సో ఇక్కడ సీ ఫుడ్ అయితే అదిరిపోద్ది సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు ఇక్కడ సీ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి సో అలా ఇక్కడ స్పెషల్ ఐటమ్ కూడా ఒకటి ఉందని చెప్పారు పప్పు అది కూడా ట్రై చేద్దాం సో మెయిన్ ఏంటంటే ఇది భానుగుడి జంక్షన్ లో ఉంటుంది సో జీకే రెసిడెన్సీ లోపల ఉందన్నమాట సో ఫ్లేవర్స్ రెస్టారెంట్ సో ఫ్లేవర్స్ అంటే ఏంటి అర్థం సో ఫ్లేవర్స్ అంటే రకరకాల ఉంటాయి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి దానికి ఫ్లేవర్స్ అని పేరు పెట్టారు ఓకే అంటే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ సో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి సో కానీ అంబియన్స్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పారు అదిరిపోద్ది అంట అంటే చాలా పీస్ఫుల్ గా నువ్వు ల్యాచ్ చేయకు లోపలికి వెళ్ళి చూద్దాం అంతేనండి ఇక్కడ చెప్తే మనం చూడాలి కదా సో ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి పోతాం లెట్స్ గో సో అలాగే మేనేజర్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సో ఎన్ని సంవత్సరాలు అయింది మనకి పెట్టింది స్టార్ట్ నియర్లీ 15 ఇయర్స్ అయిందండి 15 ఇయర్స్ ఏరియాలో స్టార్ట్ చేసి ఓకే సో అంటే మనకి ఇక్కడ ఫేమస్ ఐటమ్స్ ఏంటంటే అంటే నాకు తెలిసిన ప్రకారం సీ ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పారు సో అలాగే మెయిన్ ఇది ఆవకాయ పప్పు ఆవకాయ పప్పు అండి ఓకే వెజిటేరియన్ లో ఆవకాయ పప్పు ఉంది గుత్తి వంకాయ గోంగూర గుత్తి వంకాయ ఉంది కొత్తిమీర గుత్తి వంకాయ ఉంది అలా చాలా వెరైటీస్ ఉన్నాయండి మెయిన్ మా స్పెషల్ ఏంటండి మేము వితౌట్ కలర్స్ వితౌట్ టేస్టింగ్ సాల్ట్ వితౌట్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యూజ్ చేయండి ఓన్లీ నేచురల్ హోమ్లీ స్టైల్ ఉంటుంది మా ఫుడ్ అంతా ఓకే ఇంకా నాన్ వెజ్లో వచ్చేసరికి ఇంకా లాట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి వెరైటీ వెరైటీస్ ఐటమ్స్ ఉన్నాయి గోంగూర మటన్ కొత్తిమీర కోడివేపుడు కరివేపాకు కోడివేపుడు కొంచెం కింగ్ ఫిష్ అండి అంటే తండూరి చేసి ఫుల్ ఫిష్ ఫిష్ ఇచ్చేస్తాం అండి గెస్ట్లకి ఇది చాలా మంది దీనికోసం ఫుడ్ లవర్స్ ఉన్నారు చాలా మంది వంజరం కోసం ఓకే ఇది సో మెయిన్ వంజరం చాలా ఫేమస్ ఇక్కడ సో కింగ్ ఫిష్ అంటారు ప్రెజెంట్ మనం లేటెస్ట్ గా పన్నీర్ కరారే చికెన్ కరారే అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేసండి దానికి కాకినాడలో చాలా వరకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఓకే ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయి పన్నీర్ కరారే చికెన్ కరారే అంటే మనకి ఎలా డిష్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఒక బ్రెడ్ పీస్ టైప్ లో వస్తుంది అండి మనం దిల్ పసంద్ ఎలా ఉంటుంది మీకు రోలు ఆ టైప్ రోల్ వచ్చింది మీరు పీసెస్ కింద కట్ చేస్తారు పీసెస్ కింద కట్ చేస్తుంటారు అంటే పన్నీర్ అయితే పన్నీర్ పీసెస్ పక్కన వెజ్ పెట్టాను అదే చికెన్ కరారీ అయితే మనకి ఒక శాండ్విచ్ టైప్ లో వస్తుంది అంటే శాండ్విచ్ టైప్ లో శాండ్విచ్ టైప్ లో ఓకే సో మనకి చెఫ్ గా ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తాం మీ దగ్గర సో ఈయన యాక్చువల్ గా ఇది స్టార్ట్ అయిన నుంచి ఉంది బట్ ఇంకా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది అండి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వేరే వేరే ప్రీవియస్ ప్లేసెస్ లో చేశారు ఓకే సో అంటే మీ ఫేవరెట్ డిష్ ఏంటి సార్ ఇక్కడ అంటే మీరు అందరికి నా మటన్ మస్తాన్ పలావ్ ఓకే పూరి పలావ్ ఓకే నా ఫేమస్ డిష్ అంటే ఈ రెండు అంటే చాలా ఫేమస్ ఫేమస్ ఈ రెండు అన్నింటిలో మీరు బాగా స్పెషలిస్ట్ మటన్ మస్తాన్ పలావ్ అని అది చిట్టుముత్యాల రైస్ చేస్తాము అది ముస్లిం స్టైల్ ఉంటుంది అది మా దగ్గర తప్పితే మిగిలిన వాళ్ళ దగ్గర ఉంటుందో తెలియదు కానీ మా దగ్గర అయితే బాగా అది ఫేమస్ మేము ఇచ్చిన టేస్టీ అలా ఎవరు ఎవరైనా మా నమ్మకం దానికోసం చాలా మంది కూడా వస్తుంది దానికి దానికి నాన్ వెజ్ కట్ట కూడా వస్తాం మేము నాన్ వెజ్ కట్ట కట్ట గోంగూర కట్ట కట్ట నాన్ వెజ్ కట్ట వేస్తాం చాలా అల్టిమేట్ గా ఉంటుంది కోనా చంపాల అమ్మా వళ్ళో నేను రోజు ఊగాల రోజు ఊగాల కొమ్మ సాటోన పాడే కోయిల కూవంటే కూవంటో నాతో ఉండాల నాతో ఉండాల సూపర్ నిజంగా చాలా బాగుపడ సో అక్కడ మీకు మీకు నా ఫేవరెట్ ఐటమ్ ఏంటి మేడం ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఫేవరెట్ ఐటమ్ మీ ఫేవరెట్ ఐటమ్ పుట్లీ కబాబ్ అండి పుట్లీ కబాబ్ అంటే రెగ్యులర్ గా తింటూ ఉంటారు కదా రెగ్యులర్ గా ఇక్కడ వస్తుంటాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి వీళ్ళందరూ మా కొలీగ్స్ కొలీగ్స్ అంటే ఈ రోజు పార్టీ ఎవరు ఇస్తున్నారు ఇక్కడ నేనే సో అంటే ఇక్కడ నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి రెగ్యులర్ కస్టమర్ ని వీళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేసింది నేనే వీళ్ళు చెప్పలేదు దుర్మార్గులు ఆసమ్ ప్లేస్ రెగ్యులర్గా వస్తాను నేను మా పాప ఇక్కడ నా ఫేవరెట్ డిష్ ఏంటంటే అబు చిల్లి కబాబ్ అబు చిల్లీ కబాబ్ అబు చిల్లీ కబాబ్ యా సో రెగ్యులర్గా తింటూ రెగ్యులర్గా నేను ఇంటికి కూడా ఆర్డర్ చేస్తాను
అది నాకు చాలా ఇష్టం. సో మేము కూడా ట్రై చేస్తాం ఇది ఈరోజు. తప్పకుండా చేయాలి. మీరు ఒకసారి తింటే ఒకటి వదలరు, రెండు ఆర్డర్ చేస్తారు. అండ్ ఇక్కడ బిర్యానీస్ ఆసమ్ ఉంటాయి, సీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, బట్ సీజన్ ని బట్టి యు హావ్ టు ఈట్ దట్. సో ఫైనల్ గా మన దగ్గరికి అయితే ఫుడ్ అయితే వచ్చేసింది. సో నేను లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం అనుకుంటా. ఒరే మనం ఇప్పటికే తిని తిని బాగా అయిపోతున్నాం. సో ఇప్పుడు మనం తినలేకపోతున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ చేయడానికి మన ట్విన్ బ్రదర్స్ ఇంకో ఇద్దరు బ్రదర్స్ వచ్చారు ఆల్రెడీ. ఓకే సార్ మన దగ్గరికి ఒకసారి. ఎలా అది చిట్టుకేస్తా అంతేనా? అది మ్యాజిక్. ఎడిటర్ మాయా, మీరు ఎటువంటి ఏమనుకోవద్దు. సో నీ నేమ్? అజయ్. హాయ్ బ్రో. విజయ్. విజయ్. అజయ్. విజయ్. అజయ్. విజయ్. సో అంటే మేము రెగ్యులర్గా చేస్తూ ఉండగా ఫుడ్ వీడియోస్ కొంచెం తినలేకపోతున్నాం అనమాట. సో మా బ్రదర్స్ ఇద్దరు కూడా కాకినాడలో ఉంటారు. సో మెయిన్ ఏంటంటే వీళ్ళే సజెస్ట్ చేశారు ఇక్కడ చాలా బాగుంటుంది ఫుడ్ అని చెప్పి. సో ఏంటి ఫ్లేవర్స్ కదా? ఫ్లేవర్స్ రెస్టారెంట్ అదిరిపోద్ది. అంటే మీరు డైలీ వస్తూ ఉంటారు ఇక్కడికి బ్రదర్స్? వీకెండ్స్ ఇక్కడ. ఓకే. సో వీళ్ళే చెప్పడం జరిగింది, వీళ్ళే ఇక్కడ సజెస్ట్ చేశారు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పి. సో అందుకే వీళ్ళతోనే టేస్ట్ చేయించి, అంటే మేము కూడా టేస్ట్ చేస్తాం. సో వీళ్ళతో కూడా టేస్ట్ చేసి రివ్యూ చెప్తాం. బ్రదర్ ఏమన్నాడంటే మేము అలాగే రెగ్యులర్గా తింటాం కాబట్టి అన్న మీరే టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వండి అని చెప్పారు. అంటే మనం కొంచెం ఈ రెస్టారెంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో అవన్నీ తినాలంటే మనం వల్ల అవ్వదు కాబట్టి. సో కొన్ని స్పెషల్ ఐటమ్స్ తెప్పించు. సో మెయిన్ ఇక్కడ కింగ్ ఫిష్ ఫేమస్ ఆల్రెడీ మీరు చూసుంటారు. సో స్టార్టింగ్లో వీడియో తీసాం, సూపర్ అది. ఆల్రెడీ టేస్ట్ కూడా చేసాం, ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా ఫిష్ పప్పు ఆవకాయ చాలా ఫేమస్ అనమాట. సో మనం స్టార్టింగ్ స్టార్ట్ చేద్దాం పప్పు ఆవకాయతో. నేనుంటాం బ్రదర్ ఏమంటాం, స్టార్టింగ్ వెజ్ వెళ్దాం? ఏదైనా కొంచెం సాంప్రదాయంగా ఈరోజు. నాకు నూరు ఊరిపోతుంది అనుకుంటుంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. ఇదిగో గుత్తు వంకాయ నాకు ఒక సైలెంట్. నిజంగా గుత్తు వంకాయ అంటే నేను చాలాసార్లు తిన్నాను, కానీ సో గుత్తు వంకాయ ఇంత టేస్ట్గా నేను ఎప్పుడు తినలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తే వెజ్లో ఈ రెండు ఐటమ్స్ పక్క ట్రై చేయండి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, పన్నీర్ అనేది ఇంకా చాలా చాలా ఉన్నాయి. పప్పు ఆవకాయ అయితే అదిరిపోయింది. సో రెండు రెండు కూడా చాలా బాగున్నాయని చెప్పి తీసుకో. సో ఇప్పుడు మనం వెజ్ అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ ట్రై చేయాలి. ఇక్కడ బేసిక్గా సీ ఫుడ్ బాగా ఫేమస్, అలాగే మన కింగ్ ఫిష్ చూసారు కదా. సో తెంగిడి కబాబ్ బిర్యానీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. తెంగిడి కబాబ్ బిర్యానీ ఇక్కడ బాగా ఫేమస్ అయితే మనం ఇక్కడ రైస్లో. సో ఈ పీస్ గ్రేవీ కూడా ఉంది. సో పీస్కి గ్రేవీ విత్ తెంగిడి కబాబ్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాం. రైస్ కూడా టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది అంటే మీరు రెగ్యులర్గా తింటారు కదా, టేస్ట్ ఏమైనా చేంజ్ అయిందా? ఎప్పుడు మారలేదు కాబట్టి మాకు అలాగే బాగుంది. అంటే మన బ్రదర్స్ 5 ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి. సో 5 ఇయర్స్ నుంచి కూడా అప్పుడు టేస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలా ఉంది కాబట్టి కన్ఫామ్గా వచ్చినప్పుడు ట్రై చేయండి. సో అంటే మనకి వెజ్లో వచ్చి ఓకే, సో అలాగే గుత్తు వంకాయ కర్రీ. సో ఆ రెండు ట్రై చేయండి కన్ఫామ్గా. సో అలాగే మన సీ ఫుడ్ కూడా బాగా ఫేమస్ ఇక్కడ. సో అక్కడ ఫ్రాన్స్ బిర్యానీ ఉంది. సో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి పీతలు. సో గోంగూర మటన్ కర్రీ ఉంది. సో గోంగూర మటన్ వేసుకుందాం ఇప్పుడు. సో గోంగూర మటన్ ట్రై చేద్దాం ఇప్పుడు. గోంగూర మటన్ సో ఫైనల్గా ఏంటంటే గోంగూర మటన్ బాగుంది, అన్ని ఐటమ్స్ బాగుంటాయి. సో మనకి ఇక్కడ మెయిన్ చెప్పిన కదా ఆల్రెడీ. సో నాన్ వెజ్లు అన్నీ బాగుంటాయి, సీ ఐటమ్స్ కానీ మొత్తం స్టార్టర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో అలాగే సూప్స్ కానీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి, దొరకందంటూ ఏదో ఉండదు. సో కన్ఫామ్గా వచ్చి ట్రై చేయండి. సో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. తొమ్మిది ఉంటాం, సూపర్ నిజంగా. సో అలాగే థ్యాంక్ యూ బ్రదర్స్, మీరు మంచి ప్లేస్ సజెస్ట్ చేశారు మా ఇద్దరికి. సో మా కోసం వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ రాము. నాకు ఫుల్ అయిపోయిందిరా. ఫుల్ అయింది మామూలుగా లేదు. సో నాకు మాత్రం బాగా నచ్చింది, టు బి ఫ్రాంక్ గా చెప్తున్నాను. పప్పు ఆవకాయ బాగా నచ్చింది. సో నాకైతే ఆ కింగ్ ఫిష్ అయితే చాలా బాగుంది, కన్ఫర్మ్గా ట్రై చేయండి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది కింగ్ ఫిష్ అయితే. అన్నీ బాగున్నాయి, ఏది బాగలేదని చెప్పిన. సో మాకంటూ స్పెషల్గా నచ్చినవి అయితే ఇవి. సో మెయిన్ ఏంటంటే సో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సీ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి, ట్రై చేయండి, తినండి. సో రమ్ ఇప్పుడు ఏదో చెప్దాం అనుకున్నాం. మెయిన్ ఇక్కడ ఏంటంటే యాంబియన్స్ చాలా బాగుంది. సో ఫ్యామిలీ రావచ్చు, ఫ్రెండ్స్ కూడా రావచ్చు. సో అలా ఇక్కడ పార్టీస్ కూడా చేసుకోవడానికి చాలా మంచి రూమ్ అవుట్ ఉంది. సో అది కూడా మీరు చూసే ఉంటారు.
మరి ఇంకా మనం లేట్ చేయకుండా అలాగే మా ఛానల్ ఉన్న ప్రతి వీడియోని కూడా లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరి కీస్ పని చేయకరండి ఆల్సో. బాయ్ బాయ్.